హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఫ్లవర్ షో లవ్లీ టాక్ ఈ రోజు మీ లవ్లీ లవ్లీగా ఫుల్ జోష్ తో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసింది మీ మోనికా. మరి ఈరోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీరు కూడా అలాగే శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే కనుక కాల్ చేయండి, శుభాకాంక్షలు తెలియజేయండి. కాల్ చేసిన 9666963 అందరికీ కాల్ చేసి తెలియజేసింది. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మన బుజ్జి గారి బర్త్డే. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే బుజ్జి గారు, మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంటర్నేషనల్ మెన్స్ డే రోజు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, మళ్ళీ ఆ మగవాళ్ళందరూ ఉమెన్స్ డే అయితే ఇంకా లోగోలు వేసిస్తారు అవి వేసిస్తారు, ఇంకా మెన్స్ డే అయితే విష్ చేయరు అని అంటారు. అందరూ హ్యాపీగా ఉండండి మెన్స్ అందరూ. ఓకేనా, మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి. మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో హలో, లవ్లీ టాక్. అవునండి, లవ్లీ టాక్. ఎవరు మాట్లాడేది? నా పేరు రాజు. ఓకే రాజు గారు, చెప్పండి ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ. కాకినాడ, ఎందుకంత ఆలోచించారు కాకినాడ అని చెప్పడానికి? సరౌండింగ్ తెలియదు కదా మీకు, అందుకనే మెయిన్ సిటీ చెప్పాను. అబ్బో అవునా, హ్యాపీ మెన్స్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే రోజు మా వాళ్ళందరూ స్టేటస్లు పెట్టారు గట్టిగా, అందుకే మళ్ళీ మీరు అనేలోపు నేనే అనేసాను, చెప్పేసాను, విష్ చేస్తాను మీకు మళ్ళీ. ఏంటి స్పెషల్ ఈ రోజు? మై ఫ్రెండ్ బర్త్డే ఉంది. అవునా, ఓకే తప్పకుండా విష్ చేస్తాను. పేరు? తాత. ఏది? ఆకాష్? నో నో నో, తాత. కాక? నేమ్ ఇస్ తాత. నేమ్ ఏ కాకనా? తాత. ఓకే, కాక అయినా? నో నో, తాత తాత తాత. ఓకే, తాత గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ మీ తరపించి, నా తరపించి, మా లవ్లీ టాక్ షో తరపించి కూడా. సారీ ఫర్ లాఫింగ్, ఎందుకంటే నాకు చాలా యూనిక్ ఉంది, చాలా చాలా యూనిక్ ఉంది నేమ్. యాక్చువల్లీ నాకు అర్థం కావడానికి ఇంతసేపు పట్టింది. ఐ డిడ్ంట్ సే ఫుల్ నేమ్, దట్స్ వై యు ఫీల్ లైక్ దట్. అచ్చా, ఓకే అండి. ఏంటి పార్టీ ఏది మరి? అడగండి నాకు పార్టీ ఇవ్వని అడుగుతాను తాతగారిని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎలగడాలి కాల్ చేస్తుందండి. ఓకేనా, బాయ్. చూసారు కదా వ్యూవర్స్ అంతా, నేను ఫస్ట్ లక్కీ కాలర్తోనే చాలా ఫన్నీగా మాట్లాడేసాను. మరి మీరు కూడా నాతో ఇలా మాట్లాడాలనుకుంటే చూడకండి, నాతో మాట్లాడాలంటే కాల్ చేయాలి. ఈ కాల్ చేసిన 9666963 అందరికీ కాల్ చేసి తెలియజేసండి. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? అక్క నేనే. అక్క? అక్క నేనే. అక్క ఎవరక్క? ప్రోగ్రామ్ చూస్తున్నావు, చూస్తే సరిపోదు. మరి కాల్ చేసిన అంత మాట్లాడాలా? చెప్పు, ఏ ఊరి మీద మర్చిపోయాను? పొదలకూరు. పొదలకూరు, ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది బాగా. నువ్వు ఏంటి స్పెషల్స్ ఈ రోజు? ఆకుకూర పప్పు అక్క. ఓహో, పప్పు తిన్నావక్క? నేను ఇంకా తినలేదు తల్లి. నువ్వు? నేను ఇప్పుడే తింటా మీకు ఫోన్ చేశా. ఇప్పుడే తింటా ఫోన్ చేసావా? ఓహో, ఇప్పుడు తింటున్నావా, సూపర్. మరి ఇంకేంటి స్పెషల్స్? ఎవరికైనా విషిస్తానే సాంగ్ డెడికేట్ చేస్తావా? సాంగ్ డెడికేట్ చేస్తా అక్క. ఎవరికి? మీకే. నాకే? సరే, ఏ సాంగ్ డెడికేట్ చేస్తానో నాకు? మీకా? నాకే చెప్పాలి, ఆలోచిస్తున్నావా? అరే అలా ఎలా వేసుకుంటావు, నా కోసం చాలా అనేసుకుంటాను నేను. అలా అనుకుంటే కుదరదు ఇక్కడ, నువ్వు అనుకుంటే నాకు చెప్పు, నేను డెడికేట్ చేయించుకుంటాను చక్కగా. అమ్మ అమ్మ సాంగ్, అమ్మ సాంగ్ నాకు డెడికేట్ చేస్తున్నావా? సరే, నేను ఫ్యూచర్ కి ఊహించుకుని వేసుకుంటాను. ఏది? సినిమాలో అమ్మ సాంగ్. ఓకే, వంద దేవుళ్ళే సాంగ్ కదా. ఓకే, మంచి సాంగ్ అడిగా, తప్పకుండా నేను వేస్తాను. మరి షో చూస్తూ ఉంటావా డైలీ? చూస్తాను అక్క. చూస్తావా? మరి ఓకే, మరి అలాగే డైలీ షో చూస్తూ ఉండు, అలాగే డైలీ కాల్ చేస్తుండు. ఓకేనా, బాయ్. బాగున్నా? నేను చాలా బాగున్నాను తల్లి. బాయ్ బాయ్.
చూసారు కదా, మరి మంచిగా మాట్లాడేశాను, మరి మీతో కూడా నేను ఇలాగే చక్కగా మాట్లాడతాను, ఫుల్ జోష్తో మాట్లాడతాను. మరి అలా మాట్లాడాలంటే కాల్ చేయాలి. కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికి కాల్ చేయండి. తెలియజేసండి. ఇంకో కాల్ ఉన్నారు చూద్దాం. హలో 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 హాయ్ అండి. హలో హాయ్ హాయ్ హాయ్. ఎవరు మాట్లాడేది? పేరు వరమది. ఓకే, మీ పేరు? ప్రసాద్. ప్రసాద్ ప్రసాద్ గారు. ఎందుకు ప్రసాద్ గారు అంత కోపంగా ఉన్నారు? కోపం వచ్చిందమ్మా. కోపం వచ్చింది కాబట్టి కోపంగా ఉన్నారు. వాటే ఆన్సర్. కర్సలకన వచ్చేది కోపం. ఏదేది కర్సలకన వచ్చేది కదమ్మా కోపం. కర్సనదు. ఓహో, ఖర్చు లేకుండా వచ్చేసేది కోపం. అంతేలే, ఏదైనా అంతే, ఖర్చు లేకుండా వస్తే ఫీలింగ్స్ అనేవి. ఇంకా ఎందుకు వచ్చింది కోపం చెప్పండి ప్రసాద్ గారు. మరి ఎందుకు వచ్చింది కోపం చెప్పలేదు నాకు. అంటే ఖర్చు లేకుండా వస్తుంది కదా, అంటే నేను నిజం అనుకున్నాను. ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? మా చిన్నపాప పుట్టినరోజు అమ్మా. చిన్న పాప పుట్టినరోజు? శ్వేత. శ్వేత శ్వేత శ్వేతకి మెనీ మోర్ హ్యాపీ బర్త్డేస్ ఆఫ్ ది డే, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుంచి, మీ మోనికా తరఫు నుంచి, మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మా నైన్టీన్స్ తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను. ఏంటి మరి పార్టీ ఏది మాకు? పార్టీ లోపల జరుగుతున్నాము. కేక్ కట్ చేస్తున్నారు. పార్టీ లోపల జరుగుతుంది, మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కూల్, మరి మంచిగా ఫాలో అవుతున్నారు మౌనిక పెట్టిన 3 రూల్స్. థ్యాంక్ యూ అండి. సో అయితే ఫాలో అవుతారా మా షో మరి రోజు? అవుతున్నారా? అవ్వండి అవ్వండి, మాకు అదే కావాలి. మంచిగా మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగ డైలీ కాల్ చేస్తుండీ. ఓకేనా? బాయ్. ఓకే, చిరంజీవి సాంగ్ కావాలా? వేస్తా. ఓకే. హలో, కట్ అయిపోయిందా? సో పర్లేదండి, చిరంజీవి సాంగ్ అడిగారు కదా, మీరు అలాగే షో చూస్తున్నారు, నేను చక్కగా వేస్తాను. ఇంకో కాలర్ అయితే ఉన్నారు చూద్దాం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా? తప్పకుండా అండి, చేశాను. తప్పకుండా చేశారా, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడేది? నా పేరు షబీర్ అండి. ప్రవీణ్. షబీర్ అండి. షబీర్. షబీర్ అమ్మో, ఓకే. సారీ షబీర్ గారు, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది తిరుపతి దగ్గర అండి. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మరి అందరు బాగున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరు? అందరు ఫైన్ అండి. అందరు ఫైన్. మీరంటారు దయ్యా? ఇది మీరంటారు దయ్యా మేడం? మాలంటారు దయ్యా. ఎందుకులేండి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు మధ్యలోకి? లేదు మేడం, నార్మల్ గా నేను ర్యాండమ్ గా ఛానల్స్ మారుస్తూ వస్తున్నాను. ఇదే నార్మల్ గా ఉందని చెప్పి చూస్తే కాల్ చేశాను అనమాట. నేను కనెక్ట్ అవుతుందో కదా, నార్మల్ అన్ని టీవీ షో లాగానే అనుకున్నాను, కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయింది మరి, అలా చేశారు, అలా లక్కీగా కనెక్ట్ అయింది, సూపర్ మరి. సో చెప్పండి ఇంకేంటి విశేషాలు? ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? విష్ చేస్తానండి. ఈ రోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే అని చెప్పి ఫేస్బుక్ లో పోస్టులు చూస్తున్నాను పొద్దున్న నుంచి. మాకు ఎవరు విష్ చేయలేదు, నాకు నేనే విష్ చేసుకుంటున్నా ఇప్పుడు. లేదు లేదు, నేను విష్ చేస్తాను మీకు హ్యాపీ మెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. సీరియస్ గా అంటాను, మామూలుగా ఈ పేజెస్ ఉంటాయి కదా, మెయిన్ పేజెస్, వాటిలో చూసాను అనమాట. వాటిలో కూడా అట్టేం అలాగే ఉంది, మాకెవరు చెప్పక్కర్లేదు, మాకు మేమే చెప్పుకుంటాం అన్నట్టు. నేను నాకు నేనే చెప్పుకుంటున్నానండి. ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏమో ఇది. నా తరఫున మన ఈ షో ఎవరైతే చూస్తున్నారో అందరికి హ్యాపీ మెన్స్ డే. తప్పకుండా, మీ తరఫున స్పెషల్లీ స్పెషల్లీ మీ తరఫు నుంచి అందరికి హ్యాపీ మెన్స్ డే, మెన్స్ అందరికి కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. చెప్పండి. హలో. అయ్యయ్యో, కాల్ అయితే కట్ అయిపోయింది, నేనైతే ఏం చేయలేను. మరి చాలా మంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఈరోజు నేను అందరికీ విష్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? నేనైతే మళ్ళీ తెలియచేస్తున్నాను హ్యాపీ మెన్స్ డే. ఓకేనా? మరి ఇంకా కాల్ అయితే ఉన్నా చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? విక్కీ అండి. నా పేరు విక్కీ. అవునండి. విక్కీ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించరా?
షూర్ అండి, తగ్గిస్తాను. తగ్గించేసండి. చెప్పండి. చెప్పండి, మరి ఏంటి విశేషాలు? ఏవో నుంచి కాల్ చేస్తున్నారు? యా, మాది ఒంగోలు అండి. ఓకే, ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారా? సూపర్. మరి ఇంకేం విశేషాలు? ఎవరికైనా విశేషం? ఏది, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనా? నేను చాలా బాగున్నాను. మీరు? యా, ఐఎమ్ గుడ్. బాగానే ఉన్నారా? హ్యాపీ మెన్స్ డే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయ్యో, ఎందుకు నవ్వుకుంటున్నారు? హ్యాపీ మెన్స్ డే అండి. మెన్స్ డే కూడా గుర్తిస్తున్నారని మామూలుగా ఈ రోజు గంట నేను గుర్తిస్తూ ఉంటాను. సరే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో చెప్పండి, ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? సాంగ్ అండి. సాంగ్ కావాలి. ఏ సాంగ్ కావాలి? అర్జున్ రెడ్డి నుంచి బ్రేకప్ సాంగ్ కావాలి. అయ్యో, ఏ బ్రేకప్? ఏం చేస్తాం అండి, బ్రేకప్ అవుతారు కదా మరి. అయ్యయ్యో, బ్రేకప్ అయిందా? చాలా బాధలో ఉన్నట్టున్నారు మీరు. అలా బాధలో ఏం లేదు, అట్లా ఇన్ఫాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఏ ఊరు అన్నారు? ఒంగోలు. ఒంగోలు, ఓకే. చూస్తూ ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ నేను చెప్తాను మంచిగా. చెప్పండి. ఏం పర్లేదు, ఏం పర్లేదా? పిచ్చ లైట్ అంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎలక డైలీ షో. ఏది బ్రేకప్ అయిపోయిన తర్వాత తనెవరో నేనెవరో కదా. అయ్యో, అలాగే అంటూ ఉంటారు అందరూ. మళ్ళీ సాడ్ స్టేటస్లు, ఇలాగే సాడ్ సాంగ్లు అడుగుతూ ఉంటారు. ఏం పర్లేదులేండి, మంచిగా మళ్ళీ ఇంకొక అమ్మాయి మంచిగా అయితే పెళ్లి చేసుకోండి, డైరెక్ట్ లవ్ లైఫ్ మనకు వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇలాగ డైలీ కాల్ చేస్తానండి, బాయ్. చూసారు కదా వ్యూస్ అండ్ కాలేజ్ అందరు కూడా చక్కగా మాట్లాడుతున్నాను. మరి మీతో కూడా ఇలా ఫన్నీ ఫన్నీగా చాలా జోష్తో మాట్లాడాలంటే కాల్ చేయాలి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 9666963 అందరికి కాల్ చేయని తెలియజేసింది. వన్స్ అగైన్ బుజ్జి గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే, అండ్ అలాగే హ్యాపీ ఉమెన్స్ డే, సారీ మెన్స్ డే అందరికీ కూడా. మళ్ళీ ఎందుకంటే ఉమెన్స్ వల్ల మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్ ఫీల్ అవుతున్నారు, ఇందాక ఒక కాలర్ ఫీల్ అన్నట్టు. నేను ఇంకా ఇలాగ చాలా మాట్లాడుతూ ఉంటాను. బుజ్జి గారు, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే హ్యాపీ మెన్స్ డే అందరికి కూడా. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉండకండి, అందరూ చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో, 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 హలో. హాయ్ అండి, టీ వాల్యూమ్ తగ్గించరా? హలో, హలో, తగ్గించారా టీ వాల్యూమ్? తగ్గించానండి. సూపర్ అండి. మీ పేరు? భరత్ అండి, వాడపల్లి. ఓకే, సారీ భరత్ గారు, మీ పేరు రోజు మర్చిపోతున్నాను నేను. సో చెప్పండి, ఏంటి స్పెషల్స్ ఈ రోజు? ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? మొత్తం మా మగజాతికి అందరికి విష్ చెప్పండి, మంచి డే. ఓకే, అందరికి హ్యాపీ 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 మెన్స్ డే అందరికి కూడా. ఓకేనా? ఓకేనండి, మీకు కూడా హ్యాపీ మెన్స్ డే. నేను గుర్తిస్తాను ఈ రోజు, అందరినీ గుర్తిస్తాను నేను. అవునండి. ఇంకేంటి విశేషాలు, స్పెషల్స్ ఏంటి మరి ఈరోజు? మామూలేనండి, అంటే పార్టీలు చేసుకోవడం అలాంటివి ఉంటాయి? అలా ఏం లేదా, ఊరికేనా? అంటే చిల్ అవుతారు కదా ఈ రోజు అందరూ చక్కగా. అవునండి, అంటే ఇంకా మాకు ఇంకా అంత రాలేదండి, మంచిదే అంతే. మీరు డైలీ రొటీన్ లో కొంచెం టైం తీసుకోండి, హ్యాపీగా చిల్ అవ్వండి. రోజు ఎవరైనా వద్దంటున్నారా మిమ్మల్ని? అదే అండి, అయ్యయ్యో, అలా ఏం లేదు. మా వాళ్ళందరూ మీ స్పేస్ తీసుకుంటున్నాం, మీరు తీసుకోవట్లేదు. ఈ రోజు చెప్పాలంటే ఉమెన్స్ కన్నా మెన్స్ కి ఫ్రీడమ్ ఎక్కువ కదా. వాడుకోవట్లేదు, అది మీ తప్పు. మరి మనం ఏం చేయాలి మరి?
అడగండి మా టైం కావాలి మీ వాడుకోవాలి మా టైం ని అని చెప్పి అయ్యో ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఇంకేంటండి విషయాలు అందరూ బాగున్నారా మరి మొత్తం అందరూ హ్యాపీ అండి హ్యాపీ అండి థాంక్యూ మా దగ్గరికి కూడా వచ్చేయండి ఏంటండి మా దగ్గరికి వచ్చేయండి వాళ్ళ కవర్ పద్మావతి ఓకే పద్మావతి గారి దగ్గరికి వెళ్ళొచ్చారు సూపర్ అంతే అలాగే తినేసారు ఇంకా బజ్జీలు పండుగలు అందుకని అక్కడికి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చేసారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కాలింగ్ ఇలాగ డైలీ కాల్ చేస్తున్నాను ఓకేనా బాయ్ 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 చాలా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ నేను చాలా వింటాను ఈరోజు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది మన కాలేజ్ అందరితో మాట్లాడడానికి మరి మీరు కూడా నాతో చక్కగా మాట్లాడేసండి మాట్లాడాలనుకుంటే కాల్ చేయాలి కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికి కాల్ చేయని తెలియజేసాను ఇంకో కాల్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి హాయ్ అండి హాయ్ ఎవరు దేవి అండి నా పేరు దేవి గారు ఓకే దేవి గారు చెప్పండి ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు పత్తిపల్లి నుండి అండి అవునా సూపర్ మరి ఈ రోజు ఏంటి స్పెషల్స్ ఎవరికైనా విష్ చేస్తారనే సాంగ్ డెడికేట్ చేస్తారా సాంగ్ డెడికేట్ చేస్తానండి మా సిస్టర్ కి సిస్టర్ కా మీ సిస్టర్ పేరు విశాఖ అండి ఓ విశాఖ గారు ఎప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేసే నేమ్స్ లో అదొక నేమ్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటది ఎప్పుడు ఆ నేమ్ మొన్న అయితే విశాఖ విశాఖ అంటే విశాఖపట్నం అనుకున్నాను నేను అలా తప్పులు జరుగుతుంటే మరి అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చండి అవునా అడగండి ఇంట్రెస్టింగ్ మీరు ఏమైనా కవర్ సాంగ్ చేశారండి చేశానండి యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను కవర్ సాంగ్స్ తక్కువ ఏ అలా అడిగారు అంటే నిన్న నిన్న కొత్తపల్లి వచ్చారండి మీరు ఆబ్వియస్లీ వచ్చాను నేను అదే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు కదా యా ఓకే ఓకే నా గారు నేను అడిగాను కదండి మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడిగారు అదే మీరు షార్ట్ ఫిల్మ్ అండి లేకపోతే కవర్ సాంగ్స్ ఏమైనా చేస్తున్నారా అంటే నీలి నీలి ఆకాశం చేస్తున్నారని చెప్పారు కదా ఓకే గుర్తొచ్చారు సూపర్ మరి రోజు అయితే మీతో మాట్లాడి నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడానా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి మంచిగా నన్ను గుర్తు చేసుకున్నారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అన్నమాట అండి అంటే మీరే కాదా అని చెప్పేసి యాక్చువల్లీ నేను అలా అన్ని అలా సరౌండింగ్స్ లో అలా తిరుగుతూ ఉంటాను చక్కగా షూటింగ్ షార్ట్ ఫిల్మ్స్ మన యాంకరింగ్ మాత్రం మెయిన్ నాకు మన లవ్లీ టాక్ షో మన కాలేజ్ అందరితో మాట్లాడాలి కదా సో నాకు ఇది మెయిన్ అదే నిన్న అడుగుదాం అనుకున్నానండి అయ్యో అడగలేదు అందుకనేనా డౌట్ ఇప్పుడు క్లారిఫై అయిపోయింది కదా ఇప్పుడు హ్యాపీ కదా మీరు హ్యాపీ అండి మా సిస్టర్ మాట్లాడతారంటండి ఓకే అండి హాయ్ మమత గారు హాయ్ అండి ఎవరు మాట్లాడేది శ్వేత అండి ప్రేతానా శ్వేతానా శ్వేత ప్రేత ఓకే చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనేనండి నిన్న నేనే అక్కడ షూటింగ్ చేసుకున్నాను మీ ఇంటికి వచ్చింది నేనే మరి చక్కగా ఈ రోజు నేను మాట్లాడుతుంది కూడా నేనే మీతో మాట్లాడుతుంది అవునా వచ్చిందా వస్తే మరి అప్పుడు అడిగేసేవలసింది నైట్ అనుకున్నారా ఓకే అమ్మాయి అయితే మార్నింగ్ వచ్చింది కదా తనైనా అనుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగ డైలీ కాల్ చేస్తుండండి మా షో కూడా చూస్తుండండి ఓకేనా బాయ్ ఓకే అండి బాయ్ 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 చూసారు కదా వ్యూవర్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నన్ను ఇలా అడుగుతుంటే చాలా చక్కగా మాట్లాడారు అందరూ కూడా మీరు కూడా నాతో ఇలా మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికి కాల్ చేయండి విషయం తెలియజేసాను ఇంకో కాలర్ అవుతున్నారు చూద్దాం హలో హలో హాయ్ అక్క హాయ్ హాయ్ ఎవరు అమ్ము అమ్ము చెప్పు అమ్ము ఏం చేస్తున్నావు ఏం చేయలేదక్క కూర్చోనున్నా ఈరోజు నాకు చాలా కోపం వస్తుంది ఎవరి మీద నా మీద ఏంటి కొంపదీసి వెళ్ళిపోతున్నా నాకు ఒక నిమిషం ఇప్పుడు లవ్లీ టాక్ మీద లవ్లీ టాక్ మీద ఇది చాలా దారుణం ఎందుకు వచ్చింది చెప్పు ఎన్ని ఒక 50 times చేశాను కాలు ఓకే కలవలేదా ఇప్పుడు
కలవనే కలవలేదు. కలవలేదు అంటే అది సిగ్నల్స్ ప్రాబ్లం కదా. మా లవ్లీ టాక్ షో ఏం చేసింది నిన్ను? సిగ్నల్ ప్రాబ్లం కాదు, చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. చాలా మంది కాల్ చేస్తే ఒకేసారి ఎట్ ఎ టైమ్ ఒక 8 to 10 మెంబర్స్ ఒకేసారి ఫోన్ కొడితే మరి మేమైనా ఏం చేస్తాం చెప్పు, లైన్ బిజీ వస్తుంది కదా. మరి తప్పు కదా మా షో నుండి మా షో హట్ అవుతుంది మళ్ళీ. చూడు షో అక్కడ చూడు కనిపిస్తుందా మా షో బొంగు మూత పెట్టుకుంది మా లవ్లీ టాక్ షో. సారీ షో. ఏది సారీ షో అంటున్నా? సారీ షో అంటున్నా, పర్లేదులే. మన డైలీ కాలర్ కాబట్టి అలా మరి ఏం పర్లేదులే. సో అర్థం చేసుకోండి అందరూ కూడా. నేను ఏంటంటే అట్ ఎ టైమ్ 8 మెంబర్స్ కాల్ చేస్తుంటే మా తప్పు కాదు కదా, లైన్ బిజీ వస్తుంది అది ఆబ్వియస్లీ. సో కొంచెం మీరైతే కొంచెం ఓపిక పట్టాలి, నేనైతే ఏం చేయలేను కదా మరి. పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ గా, ఎస్పెషల్ మీ తరఫు నుంచి అండ్ అలాగే అమ్ము తరఫు నుంచి, మీ మౌనిక తరఫు నుంచి, లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మన అంటే తరఫు నుంచి కూడా విషయస్ అయితే తెలియజేస్తున్నాను. మరి ఏంటి ప్లానింగ్స్ అన్నయ్య కోసం? లాక్డౌన్ కదా, వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు, మేము వేరే ఊళ్ళో ఉన్నాం. అయ్యో అవునా, ఇప్పుడు కూడా ఇంకా లాక్డౌన్ ఉందా? ఉంది. అవునా, యాక్చువల్లీ వదిలేశారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. లాక్డౌన్ ఉందా? ఏ ఊరు అది? ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్, మంకల్చూర్ లో ఎక్కువ కేసెస్ ఉంటున్నాయని అందుకనే పెట్టారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. పర్లేదులే, మరి చక్కగా అన్నయ్య అక్కడ ఎంజాయ్ చేయమను, కాల్ చేయ మరి, వీడియో కాల్ చక్కగా వీడియో కాల్ చేసి మాట్లాడు, సరేనా? సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇలాగే డైలీ కాల్ చేస్తుండే మా షో కూడా చూస్తుండే, ఓకేనా? కాప్ పడుగు మెయిన్. ఓకేనా? సరే చెప్పు. వాట్సాప్ రావడం లేదు ఏంటి? నెంబర్ చెప్పనా, నోట్ చేసుకుంటావా? 799 ఉండండి ఉండండి, ఉంటున్నా ఉంటున్నా. హలో హలో చెప్పండి. 799 ఓకే. 725 హలో హలో చెప్పు అండి, చెప్పండి అక్క. 799-725-1919 ఓకే. ఓకేనా? అంతగా నీకు ఏమన్నా డౌట్ ఉంటే గనక కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ చెక్ చేసుకో ఒకసారి, సరేనా? అవును, 9666-9663. లేదు లేదు, అది కాల్ ఇది నువ్వు మాట్లాడుతున్నావు అది షోకి సంబంధించిన నెంబర్ అది. ఇప్పుడు వాట్సాప్ అంటే కింద వైట్ దాని నెంబర్ వస్తుంది కదా, 799-725-1919 నెంబర్ కి వాట్సాప్ చేయి, ఓకేనా? సరే తల్లి, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పెట్టేసే. హలో, ఓకే కాల్ అయితే కట్ అయింది. నేను చెప్తున్నాను గాయస్ అందరికి, మళ్ళీ 799-725-1919 నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ అలాగే 9666-9663 నెంబర్ ఏంటంటే ఓన్లీ కాల్స్కి మాత్రమే ఉంటుంది అది. సో మీరు మాత్రం ఏమైనా వాట్సాప్ పిక్స్ సెండ్ చేయాలని అనుకుంటే కనుక వాట్సాప్ పిక్స్ సెండ్ చేసేసి కాల్ చేసి ఒకసారి చెప్తే మా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు, సరేనా? అది కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది వైట్ దాని మీద, బ్లూ దాని మీద కాదు, వైట్ దాని మీద 799 స్టార్ట్ అవుతుంది. సో కొంచెం చెక్ చేసుకోండి, ఓకేనా? మన కాల్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ పేరు? ఈరోజు మా సినిమా మేజర్ పదే అండి. ఓకే, దానికన్నా ముందు మీ పేరు చెప్పాలి నాకు. దేవి అండి నా పేరు. ఓకే దేవి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. ఆహాహా, ఓకే ఓకే, చెప్పారు కదా. సో చెప్పండి, ఇప్పుడు మరి విషయాలు కాబట్టి మరి పేరు చెప్తే మనం విష్ చేద్దాం. ఓకే మేడం, పేరు చెప్పండి. మా మామయ్యండి. మీ మామయ్య గారి పేరు చెప్పండి, నేను విష్ చేస్తా. తాతారెడ్డి అండి. తాతారెడ్డి. తాతారెడ్డి. ఓకే, తాతారెడ్డికి మెని మోర్ హ్యాపీ బర్త్డే, ఎస్పెషల్లీ దేవి గారి తరఫు నుంచి, మీ మౌనిక తరఫు నుంచి, మా లవ్లీ కాక్ష తరఫు నుంచి, మన రాజమండ్రి పక్కన. ఓకే, కోరుకొండ నుంచి చేస్తున్నారు, సూపర్ అండి. అందరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి చక్కగా. మరేంటి బర్త్డే ప్లానింగ్స్?
బర్త్డే ప్లానింగ్స్ అంటే ఓకేనా? హలో చెప్పండి. బర్త్డే ప్లాన్ ఏం చేశారు, ప్లానింగ్స్ ఏంటి అని అడుగుతున్నా. అంటే ఎందుకంటే మేము దూరంగా ఉన్నాం, పనికి విష్ చేశారు. దూరంగా ఉన్నారని జస్ట్ విష్ చేశారు కాల్లో. అవునా, సూపర్. మరి ఏం చేశారు ఇంట్లో, కర్రీస్ ఏంటి? కర్రీస్ అండి, ఎగ్. ఎగ్ ఓకే. మరి తినేసారా, ఇంకా లేదా, టైం ఉందంటారా? టైం ఉందా? ఓకే అండి, జాగ్రత్తగా తినేసి హ్యాపీగా పడుకోండి చక్కగా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్ 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 బాయ్. చూసారు కదా, కాల్ చేసి అని చూసి నేను ఇంకా ఇలాగే మాట్లాడుతుంటాను. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కనుక కాల్ చేయండి. కాల్ చేసిన నెంబర్ 9666-9663 అందరికీ కాల్ చేయండి, విషయం తెలియజేసండి. అలాగే మెయిన్ థింగ్ అందరికీ చెప్తున్నాను, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మీరు కాల్ చేసే నెంబర్ వచ్చి ఓన్లీ కాల్స్ మాట్లాడడానికి మాత్రమే, చక్కగా నేను మీతో మాట్లాడుతున్నాను కదా. అది మీరు ఏదైనా పిక్స్ ఏమైనా, బర్త్డే పిక్స్ ఏమైనా డిస్ప్లే చేయించుకోవాలి, వాట్సాప్ చేయాలి అని అనుకుంటే కనుక కింద వైట్ దాని మీద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మెయిల్ ఐడి నెంబర్ ఒకటే వస్తుంది. సో ఆ నెంబర్ మీరు ఫాలో కండి, 799తో స్టార్ట్ అవుతుంది, 799-725-1919 నెంబర్కి వాట్సాప్ చేయండి. హ్యాపీ మెన్స్ డే అండి అందరికీ కూడా. అండ్ అలాగే వన్స్ అగైన్ బుజ్జి గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే, అండ్ అలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాలర్ అయితే వచ్చేస్తున్నారు, చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, చెప్పేస్తున్నాను ఆగండి, అక్కడ ఉండండి, చెప్పేస్తున్నాను. పద్మావతి గారా? కరెక్టా, లేకపోతే మళ్ళీ లేదండి అంటారేమో అని చెప్పేసి అనుకుంటాను. సో చెప్పండి. అలా ఉందండి. అవునా అండి, అయ్యో మళ్ళీ మాట్లాడతారు మీరు. ఈరోజు స్పెషల్స్ మెన్స్ డే, మరి అబ్బాయి ఇప్పుడు మిమ్మల్ని గాలి ఎగరేస్తారు మీ హస్బెండ్ అనుకుంటే. మామూలుగా కాదు, అసలే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ హైలో ఉంటాయి ఈరోజు అందరికీ. ఎందుకంటే ఉమెన్స్ డే అంటే కొంచెం అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే మెన్స్ డేకి స్పెషల్గా హాలిడేస్ అయి ఉండవు కదా, మంచి ఫ్రస్ట్రేషన్లో ఉంటారు మీరు. అవునా అండి, ఈరోజు మెన్స్ డేనా అంటే ఇంకా గాలి ఎగరేస్తారు మిమ్మల్ని. అందులోని నాకు అసలా ఉండదండి, తీరికి చెప్పాను కదా బజ్జీ ఇవ్వండి అని. అవునవును, బజ్జీ తీసుకెళ్ళి హ్యాపీ మెన్స్ డే అండి అని చెప్పండి మీ హస్బెండ్కి. అప్పుడు మీ హస్బెండ్ అంటారు ఇంకా, బావ బుజ్జి బజ్జీతో కూల్ చేస్తున్నావా అంటారు ఇంకా. అయ్యో, ఇంకేం విశేషాలు, ఎవరికైనా విశేషారని సాంగ్ డెడికేట్ చేస్తారా ఈరోజు? నిన్న నేను సాంగ్ చేయమన్నాను, మీరేం పెట్టలేదు, నా సాంగ్ వేయలేదు. మీరు సాంగ్ అంటున్నారా, నాకు ఏదో వినిపించింది. సాంగ్ ఏ సాంగ్ అడిగారు నిన్న మీరు? పాడేది కూడా నేను పెళ్లి పుస్తకంలో అది పాడారు. ఆ నిన్న మరి షో టైం అయిపోతుంది కదా, మరి అయినా వేసారు, వేసినట్టున్నారు కదా మా వాళ్ళు. వేశారండి, మొన్న వేశారు. నిన్న మొన్న కాదు, నిన్న చేశారు మీరు, మొన్న మా వాళ్ళు వేశారు. అయితే ఈరోజు మంచి సాంగ్ అడగండి. మీరు అయ్యో ఈరోజు మంచి సాంగ్ అడగండి, వేస్తాను నేను తప్పకుండా. ఇప్పుడు అలాగే వేస్తాను నేను మీకోసం. వేసారు కదా, నేను అందుకే అందరికి చెప్తూ ఉంటారు. నేనైతే ఒక్కొక్క రోజు మంచి సాంగ్స్ వేసుకుంటూ వస్తాను. నేనైతే తిట్టుకోకండి. ఏంటండి బాబు, మా ఫ్యామిలీ అందరికి మీరు కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయినా అండి, నిజంగా తెలుసా? పద్మజ గారికి, మీ భరత్ గారికి అయినా టూ టూ కాల్స్ గ్యాప్ తర్వాత మీరు చేస్తున్నారు కదా, నేను అలా అనుకోలేండి. కాల్ చేస్తున్నారు కదా, సో మీరు ఎక్కడైనా ఏంటి చెప్పండి. కాల్ చేస్తున్నారు కదా, చక్కగా మాట్లాడుకుంటున్నాం హ్యాపీగా. ఇంకేం విషయాలు, అందరు బాగున్నారా? సాంగ్ అడిగారు, మరి ఏం సాంగ్ అడగలేదు. చెప్పండి. మా పాప అంటుంది దగ్గర వాళ్ళకి చుట్టాలకి కూడా కాల్ చేయవు, కానీ గుర్తు పెట్టుకుని కాల్ చేస్తున్నావు నువ్వు అంటుంది మా చిన్నమ్మాయి. మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలాగే మీ అభిమానం నాకు ఉండాలని చక్కగా కోరుకుంటున్నాను నేను, అలాగే మీ ఎంకరేజ్మెంట్ కూడా మా నైంటీ న్యూస్కి ఉండాలి.
అవునండి. ఇంకేంటి మరి, సాంగ్ అడిగారు, సాంగ్ ఆడ చెప్పలేదు, మళ్ళీ రేపు ఫోన్ చేసి నేను సాంగ్ అడిగాను అంటారు, ఇప్పుడు వచ్చి సాంగ్ చెప్పలేదు నాకు. అదే ఆ సాంగే, పెళ్లి పుస్తకంలో సాంగే, పెళ్లి పుస్తకంలో సాంగే కావాలి. ఇంకా మా కాలేజ్ అందరూ వచ్చేసి ఇక్కడికి ఇన్నిసార్లు వేస్తామో పెళ్లి పుస్తకం సాంగ్ ఇన్నిసార్లు వేస్తాను అడుగుతారు నన్ను. అంటున్నారా? అంటారు, అనలేదు ఎవరు, అంటారు అంటున్నాను. యాక్చువల్లీ మొన్న వేసారు, అప్పుడు మొన్న కూడా సాంగ్ వేసారు, ఇంకో సాంగ్ అడగండి. అవునా, సరేనండి, అయితే ఈసారి ఏదైనా మంచి సాంగ్ చెప్తానులే. సరే, ఆలోచించి చెప్తారా రేపు అయితే? అలాగేనండి. ఓకే అండి, ఉండనా అండి మరి. మా తమ్ముడికి, మా మరదలకి, మా అమ్మాయికి హాయ్ చెప్పండి. అందరికి తప్పకుండా పెద్ద పెద్ద హాయ్. నేను రోజు కాల్ మాట్లాడతాను, మళ్ళీ హాయ్ అంట. థ్యాంక్ యూ అండి. సాంగ్ వేయించుకోవట్లేదు కదా, అందుకు సాంగ్ వేయించుకోవట్లేదా? మరి ఇప్పుడు ఎలాగ సాంగ్ వేయించుకోవట్లేదు కదా నేను. ఆహా, సాంగ్ వేయించుకోవట్లేదని హాయ్ చెప్పమన్నారా? వావ్, వాట్ ఏ లాజిక్. ఓకే అండి, మరి నేను ఉండనా మరి. బాయ్ అండి. అమ్మో, చూసారు కదా, కాలేజ్ అందరు నేను చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాను, అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాను. నేనైతే చాలా స్ట్రెస్ ఫ్రీ, చాలా ఫ్రీ అవుతాను నేను ఇక్కడికి వచ్చి. చక్కగా మీరు కూడా అలా స్ట్రెస్ ఫ్రీ అవ్వండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 9666963, అందరికీ కాల్ చేయండి, తెలియజేసండి. మన కాల్ అయితే చూద్దాం. హలో, 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 హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నేను జంగరేడు నుంచి అండి. నా పేరు వెంకటేష్. ఓకే వెంకటేష్ గారు, చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ మెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి మరి, ఏంటి స్పెషల్స్ ఈరోజు? చెప్పండి అందరికి. అందరికి హ్యాపీ మెన్స్ డే, మన కాలేజ్ వ్యూస్ అందరికి కూడా. ఓకే, అలాగే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న మా బుజ్జి గారికి. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాను. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నా మా బుజ్జి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తప్పకుండా అండి, బుజ్జి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఎస్పెషల్లీ వెంకటేష్ గారి తరపునుంచి. తప్పకుండా, ఆయన చాలా హ్యాపీగా ఉంటారు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటారు, నేను కూడా చక్కగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేం విశేషాలు ఈ రోజు? పార్టీ ఏంటి మరి, మెన్స్ డే కదా, పార్టీ ఆయన ఇవ్వాలండి మాకు. ఆయన ఇవ్వాలి, బర్త్డే పార్టీ ఆయన ఇవ్వాలి. మెన్స్ డే అని మీరేం ఇస్తారో లేదా, అది కూడా ఇవ్వరా? నేను పార్టీ అడుగుతున్నాను, స్కిప్ చేస్తున్నారు కదా. తప్పకుండా తెలియజేస్తాను, ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటారో. అంతేనా? ఓకే, గుర్తు తెచ్చుకోండి అదేదో. మరి పార్టీ అడిగి నేను ఇప్పుడు 3 సార్లు అడిగితే స్కిప్ చేసేసారు, అసలు ఏంటి ఇది, అన్యాయం ఇది. పార్టీ కావాలి. ఆ బుజ్జి గారిని మేము తర్వాత అడుగుతామండి, బుజ్జి గారు ఫోన్ చేసి అడుగుతాం మేము తర్వాత. మాకు మీ పార్టీ కావాలి, మెన్స్ డే కాబట్టి. మరి ఆయన నేను అడుగుతాను తర్వాత మాట్లాడుకోవచ్చు. చెప్పండి. ఆయనకి చెప్పాను నేను, అదే అంది, అందుకే మీరు మళ్ళీ ఆయనే తీసుకొస్తారని. సరిపోయింది, సరిపోయిందండి, భలే ఉందిలే ఇది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మళ్ళీ నేను ఎలా ఆయన అడిగి మళ్ళీ నాకు మీకు పార్టీ ఇప్పించాలా? గాలి ఎగరేస్తారు. ఆయన చూస్తుంటారు కదా, చూస్తూ ఉంటారు, తెలుసుకుని మాకు పార్టీ ఇస్తారని ఆశగా కోరుకుంటున్నాం. అలాగే అండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి మధ్యలో. అలాగే మీకు కూడా పార్టీ ఇస్తామండి. ఈ మాట చెప్పడానికి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చారు అనమాట. సరే, పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు మరి అయితే? అమ్మో, పోన్లేండి, ఈ మాట అయినా అన్నారు, సంతోషం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగ డైలీ కాల్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా, మరి చాలా చక్కగా మాట్లాడింది, చాలా హ్యాపీగా కూడా ఉంది. నాకు ఈ రోజు అయితే షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాను. ఇంకా చూద్దాం మరి ఎంతసేపు నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటానో. మళ్ళీ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో, హలో, అమ్మో టీవీ వాల్యూమ్ తగ్గించాలి, టీవీ వాల్యూమ్ తగ్గించరా ప్లీజ్. హలో, 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 హాయ్ అండి, నాకు వినిపిస్తోంది, మీరు మాట్లాడండి చక్కగా. హలో, మీ వాయిస్,
హలో హలో నాకు వినిపిస్తోంది చెప్పండి మీ పేరు హరీష్ అండి సతీష్ హరీష్ హరీష్ ఓకే సారీ హరీష్ గారు చెప్పండి ఏ నుంచి కాల్ చేస్తున్నారు హలో ఓకే మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది మరి మంచిగా టీవీ చూడకుండా నాతో మాట్లాడరా చెప్పండి ఈరోజు ఎవరికైనా విష్ చేస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా సాంగ్ డెడికేట్ ఎవరి కోసం ఎవరో ఒకరికి ఏదో ఒకటినా సరే తప్పకుండా ఎవరో ఒకరికి ఏదో ఒక మంచి సాంగ్ వేస్తాను నేను ఓకేనా ఎవరికి ఎందుకులేండి మన కాలేజ్ అందరికి మన వ్యూస్ అందరికి కూడా మనం డెడికేట్ చేద్దాం ఓకేనా ఇంకేం విశేషాలు అందరు బాగున్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు బాగున్నారా నేను చాలా చక్కగా ఉన్నానండి ఇంకేం విశేషాలు ఏంటి స్పెషల్స్ ఈరోజు ఇంట్లో హలో ఏం చేయలేదా మీకు హ్యాపీ మెన్స్ డే సేమ్ డే అయ్యో ఏమండి నేను మీకు చెప్పింది హ్యాపీ పొంగలో లేకపోతే జాన్ ఫస్ట్ ఇది ఏం చెప్పలేదు మీకు నేను ఐ సెడ్ హ్యాపీ మెన్స్ డే అన్నాను నేను మెన్స్ డే అంటే మగవాళ్ళ దినోత్సవం మీ రోజు ఈరోజు సేమ్ టు యూ ఏంటి అయ్యయ్యో సో చూసారు కదా గాయస్ నేనైతే ఏం చేయలేను నేనైతే చాలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నాను నేను చెప్పాను కదా ఈరోజు అంతా హ్యాపీగా నవ్వుతూనే అన్నాను మరి ఎందుకు నవ్వుతున్నా నాకు తెలీదు అయితే మరి చూసారు కదా గాయస్ అందరికీ వన్స్ అగైన్ బుజ్జి గారికి పుట్టిన శుభాకాంక్షలు అలాగే అందరికీ కాలర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ మెన్స్ డే మీరు కూడా నాకు ఫోన్ చేసి సేమ్ డే అనకండి ఓకేనా సో చూసారు కదా గాయస్ మరి మీరు కూడా నదిలో చక్కగా మాట్లాడాలనుకుంటే ఫన్నీ ఫన్నీగా మాట్లాడాలనుకుంటే కనుక కాల్ చేయండి కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేయండి చేసి తెలియజేసండి మన కాల్ అయితే ఎవరు చేస్తున్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి హలో మాట్లాడాలి హలో అమ్మో చీమ చెతక్కుండా మాట్లాడుతున్నారు స్లోగా హలో హలో అయ్యయ్యో అలా సైలెంట్గా ఉంటే నేనైతే ఏం చేయాలని కాల్ అయితే కట్ అయిపోతుంది సో మాట్లాడాలి ఫాస్ట్గా కాల్ అయితే కట్ అయిపోయింది చూసారు కదాగా అలా కనెక్ట్ అవుతూ ఉంటుంది కాల్ అయితే చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు వన్స్ అగైన్ అలా చెక్ చేసుకుంటూ ఉండండి కాల్ చేసిన తర్వాత ఓకేనా మనం ఇంకో కాలర్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 టీవీ వాల్యూమ్ తగ్గించరా హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించాలి అబ్బా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది నాకు హలో టీవీ వాల్యూమ్ తగ్గిస్తే గానీ నేను మాట్లాడలేను ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది నాకు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ హలో 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 తగ్గించారా టీవీ వాల్యూమ్ తగ్గించా అమ్మయ్యా చెప్పండి మీ పేరు నా పేరు రాజేష్ రాజేష్ గారు చెప్పండి ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి ఓకే ఎందుకు ఇప్పుడు అంత లేజీగా ఉన్నారు మీరు ఇప్పుడే పడుకొని లేచారా ఇప్పుడే లేచారా అర్థమవుతుంది నాకు మీ వాయిస్ విని కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ మెన్స్ డే ఓకే అండి ఇంకేంటి థ్యాంక్ యూ ఓకే ఇంకేంటి విశేషాలు ఈరోజు ఏంటి స్పెషల్స్ వేసారిగా గట్టిగా అందుకే ఫుల్ గా నిద్రపోయి ఉంటారు కదా నేనా నేను ఇంకేం తింటాను లేండి ఇంకా తినలేదు ఇప్పుడు అయితే నేను తినాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి తింటా ఏంటి నేను సన్నంగా ఉన్నానా నేను సన్నంగా ఉన్నా అన్న వ్యక్తి మీరే మా మమ్మీ రోజు తిడతారు లావ్ అయిపోతున్నావు కొంచెం వాకింగ్ వెళ్ళు రన్నింగ్ వెళ్ళు అని అయ్యయ్యో అమ్మో నా హెయిర్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారా అయ్యయ్యో
జుట్టు పెరుగుతుంది కానీ లావు అవ్వట్లేదా? ఓకే అండి, మంచిగా తింటాను. ఓకేనా? ఇంకేంటి విశేషాలు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? సూపర్. మరి ఇంకేంటి విశేషాలు? మీరు బాగున్నారు లేదా? ఏది టీవీ వాల్యూమ్ తగ్గించాలని చెప్పానా? హలో, నేను బాగున్నాను. నేను చాలా బాగున్నాను. మీరు మరి డిస్టర్బెన్స్ వస్తుందంటే కాల్ కట్ అయిపోతుంది, ఎందుకంటే టీవీ వాల్యూమ్ తగ్గించలేదు మీరు. నేనైతే ఏం చేయలేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలాగ డైలీ కాల్ చేస్తానండి. ఓకేనా? ఓకే బాయ్. క్వాలిటీ కట్ అయిపోయింది. నేను ఎందుకు కట్ అయిందంటే బాగలేదు, బాగానే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే టీవీ వాల్యూమ్ అంత పెట్టి మాట్లాడితే ఇంత ఫాస్ట్గానే కట్ అయిపోతుంది. నేనైతే ఏం చేయలేను, సిగ్నల్స్ ప్రాబ్లం అనమాట. ఇంకో కాలర్ అయితే ఉన్నా చూద్దాం. హలో హలో హలో, మాట్లాడాలి, కాల్ అయితే కనెక్ట్ అయ్యింది. హలో, నేనైతే ఏం చేయలేను, కాల్ కనెక్ట్ అయింది, వాళ్ళు చూసుకోవట్లేదు. సో మరి చూసారు కదా గైస్, నేనైతే ఏం చేయలేను. మరి మీరు కూడా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. కాల్ అయితే కట్టాను కాబట్టి ఇంకో కాల్ అయితే ఉన్నా చూద్దాం. హలో 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 హలో, అమ్మ ఉన్నావా? బాగున్నా. ఓకే, బాగున్నా తల్లి. ఇంకేం విశేషాలు? ఎవరు మాట్లాడేది? నా పేరు పల్లవి అక్క. పల్లవి, నైస్ నేమ్ పల్లవి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు? గుంటూరు. గుంటూరు, ఓకే. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? నేను ఫోర్త్ క్లాస్ అక్క. ఫోర్త్ క్లాస్ చదువుతున్నావా? ఓకే. అందరు బాగున్నారా? మమ్మీ డాడీ అందరు బాగున్నారా? బాగున్నారు. నువ్వు బాగున్నావా? మరి స్టార్టింగ్ లో చెప్పేసారు. నేను చాలా బాగున్నాను తల్లి. మరి ఏంటి, నా కోసం ఒక సాంగ్ పాడచ్చు కదా? పాడు. ఇంతకన్నా మంచి కోలికేది నాకు కట్టలేదు గానీ అమ్మ, ఈ లవ్ అనేది బంకుద్దాము అంటుకున్నదంటే పోదునమ్ము. ముందు నుంచి అందరు అన్నీ మాట కానీ మళ్ళీ అంటున్నానే అమ్మ, ఇది చెప్పకుండా వచ్చేదమ్ము ఏమాపలేను. ఎంతగా నీళ్ళు గుడి చూపుకునే ఓకే. హలో పల్లవి. హలో పల్లవి కదా, చాలా చక్కగా పాడేశావు తల్లి నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాగ డైలీ కాల్ చేస్తున్నా. ఓకేనా? బాయ్ బాయ్ తల్లి. హలో, కాల్ అయితే కట్ అయిందా? నేనైతే ఏం చేయలేను. మరి కాల్ కట్ అయిపోయింది. సో కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల అయితే అప్పుడప్పుడు కట్ అయితే ఉంటుంది. సో చూసారు కదా గాయస్, నేనైతే సాంగ్స్ వెయ్యట్లేదు అని అనుకోకండి. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాను అందరికీ కూడా, అట్ ఏ టైం నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటున్నాను, మీకు నాకు తెలిసిన విషయమే. కాబట్టి అందరూ అడిగిన సాంగ్స్ నేను వేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి ఒక్కొక్కరు సాంగ్ ఒక్కొక్కరు అడిగిన సాంగ్ నేను వేసుకుంటూ వస్తున్నాను. సో ఈరోజు కాకపోతే నేను రేపైనా వేస్తాను. సో మీరు కొంచెం నా షోని ఫాలో అయితే కనుక తెలుస్తుంది అనమాట. అండ్ అలాగే వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జి గారికి, ఎస్పెషల్లీ మా లవ్లీ టాక్ షాట్ నుంచి, మా నటీనా స్టార్ట్ నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే హ్యాపీ మెన్స్ డే అందరికీ. మన కాలేజ్ అండ్ వ్యూస్ అందరికీ కూడా అందరూ హ్యాపీగా ఉండాలి, చక్కగా ఉండండి, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ తగ్గించి చక్కగా అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ అలాగే హ్యాపీగా ఉండండి, చక్కగా ఉండండి, సేఫ్గా ఉండండి. అలాగే బుజ్జి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వన్స్ అగైన్ మా తరఫు నుంచి, అలాగే మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి, మన అంటిని తరఫు నుంచి కూడా నేను అయితే తెలియజేస్తున్నాను. మన కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో 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 హలో, హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నేను సాయి ప్రసాద్, మండపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, సాయి ప్రసాద్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ మెన్స్ డే. మాకు ప్రియమిత్రుడు, నేను అంకుల్ అవుతాను. ఓకే, తాతారెడ్డి
ఓకే తాత రెడ్డి గారి బర్త్డే ఈ రోజు మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది తాత రెడ్డి గారు ఎస్పెషల్లీ మీ మీ తరపు నుంచి అలాగే మీ మౌనిక తరపు నుంచి మరి అభిషేక్ తరపు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులు అందర్ తరపు నుంచి మీ కుటుంబ సభ్యులు అందరి తరపు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను మరి చెప్పండి ఏంటి స్పెషల్ ఈ రోజు బర్త్డే కదా ఈ రోజు తాత రెడ్డి మాకు ఇంట్లో మనుషులు అయినటువంటి ఫ్యామిలీ మెంబర్ ఓకే ఛానల్ అభివృద్ధి ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని థ్యాంక్ యూ అండి చక్కగా తప్పకుండా అలాగే మీ అందరి సపోర్ట్ మాకు ఉంది చక్కగా ఎంతో మంది యాంకర్స్ కి చేయుతూ ఉంటాడని పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబ సభ్యులు సాయి ప్రసాద్ రామలక్ష్మి సాయి ప్రసాద్ అండ్ రామలక్ష్మి గారి తరపు నుంచి కూడా అయితే హ్యాపీ బర్త్డే ఓకే కిరణ్ గారు ఓకే గంగాధర్ అండ్ కిరణ్ గారు తరపు నుంచి శ్రీ పూజిత తరపు నుంచి కూడా అలాగే మోహన్ చంద్ర గారి తరపు నుంచి ఇంకా తప్పకుండా తాతారెడ్డి గారు చాలా మంచి మిత్రుడు స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం అన్నది సాంగ్ అవుట్ ప్లే చేయండి నా కుటుంబ సభ్యుల తరఫున తప్పకుండా ప్లే చేస్తాను షో అది వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇంకా హలో చూసారు కదా కాల్ అయితే కట్ అయింది నేనైతే మళ్ళీ తెలియజేస్తున్నాను బుజ్జి గారికి మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ద డే అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా విషయాలు అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి కాల్ చేసిన నెంబర్ 9666963 అందరికీ కాల్ చేయని తెలియజేస్తాను ఇంకో కాలర్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 హాయ్ అండి ఎవరు మాట్లాడేది హాయ్ మోనికే గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చాలా బాగున్నారు ఎవరు మాట్లాడేది నేను కోరుకొండ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు వెంకటేష్ ఓకే వెంకటేష్ గారు చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ మెన్స్ డే ఈ రోజు మా అమ్మగారు వాళ్ళ తమ్ముడి గారి బర్త్డే ఉందండి ఓకే పేరు పేరు బుద్ధి అని పిలుస్తాను ముద్దుగా ఆహా కూల్ ఇంకా అసలైన పేరు అసలైన పేరు అంటే కోరి తాతారెడ్డి గారు అని ఓకే తాతారెడ్డి గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎస్పెషల్లీ వెంకటేష్ గారి తరఫు నుంచి అలాగే మీ మౌనిక తరఫు నుంచి మా లవ్లీ టాక్ షో తరఫు నుంచి మా ఆంటీని తరఫు నుంచి కూడా అయితే తెలియజేస్తున్నాను అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చెప్పండి బర్త్డే స్పెషల్స్ ఏంటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ చాలా స్పెషల్ ఉంది మాకు చాలా స్పెషల్ ఉందా ఇది ఒక స్పెషల్ చెప్పండి చాలా స్పెషల్స్ లో అంటే మా అమ్మగారి తరఫు నుంచి మా నాన్నగారి తరఫు నుంచి కూడా చెప్పండి అప్పుడు చెప్తాను స్పెషల్ తప్పకుండా వెంకటేష్ గారి కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే బుజ్జి గారికి చెప్పండి ఇప్పుడు చెప్పండి ఒక స్పెషల్ చెప్పండి ఈ రోజు నేను గుడికి వెళ్ళి మా మామయ్యగారి పేరు మీద దండం పెట్టుకుని కొబ్బరికి వచ్చాను వావ్ స్పెషల్ ఇది సూపర్ మరి అయితే అవును మరి ఆయన కోసం మాత్రం చేయాలి కదా అంతేకాదు అంతే అండి అంతే అందరు బాగుండాలి అందులో మీరు కూడా ఉండండి చక్కగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎలగడాలి కాల్ చేస్తున్నారు ఓకేనా బాయ్ చూసారు కదా మరి స్పెషల్ అంటే మరి దేవుడు గుడికి వెళ్ళి చక్కగా మంచిగా మొక్కుకున్నారంట వాళ్ళని కూడా చాలా హ్యాపీగా ఉండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంకొక కాల్ అయితే ఉన్నారు చూద్దాం హలో 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 టీవీ వాల్యూమ్ తగ్గించరా హలో టీవీ వాల్యూమ్ తగ్గించాలి హలో ఏం చేస్తుంది బాగున్నారా చాలా బాగుంది ఎవరు మాట్లాడేది హలో ఎవరు మాట్లాడేది హలో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కాల్ అయితే కట్ అయిపోతుంది హలో హలో కాల్ అయితే కట్ అయింది నేనైతే ఏం చేయలేను కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అందరు కూడా అంత డిస్టర్బెన్స్ వస్తే నాకు ఇబ్బంది కదా మాట్లాడడానికి ట్రై టు అండర్స్టాండ్ మీ ఓకే ఇంకో కాల్ అయితే చూద్దాం హలో
హలో హలో హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? పద్మజ అండి. అమ్మో పద్మజ గారు, చెప్పండి. పద్మజ గారు, మా హస్బెండ్ కి మెన్స్ డే విషెస్ చెప్పండి. అబ్బా మీరైనా గుర్తిచ్చారు, మీ మరదలు గుర్తించలేదు. తప్పకుండా అండి, అందరికీ హ్యాపీ మెన్స్ డే. మీ హస్బెండ్ కి అలాగే మీ అన్నయ్య అందరికీ కూడా మీ హ్యాపీ మెన్స్ డే. ఏంటి స్పెషల్స్ ఏం చేశారు ఇంట్లో? ఏం లేదండి, గురువారం కదా. అందుకని వెజ్జేనా? అంతేనా? అయ్యో అయితే పర్లేదు. అలాగో అమ్మో మళ్ళీ థర్స్డే, మళ్ళీ రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే, మూడు రోజులు కట్ట. మళ్ళీ మండే, అలాగో కార్తీక సోమవారం తినరు. అంతేనా? అయితే సండే కుమ్మేసండి. చేయట్లేదా? అలా అయితే పర్లేదులే, అదే పర్లేదు. మళ్ళీ చికెన్ ఫీల్ అవుతుంది కదా, నా దగ్గర రావట్లేదు వీళ్ళు చాలా రోజుల నుంచి అనుకుంటారు. ఇంకేంటి విశేషాలు, ఏం చేస్తున్నారు? ఇందాకే పద్మావతి గారు కాల్ చేశారు చక్కగా. చూసారా? అయితే షో చూస్తున్నారు అన్నమాట. చేశారు, చూసారా అంటున్నా నేను. అదే ఇదే చెప్పబోతున్నాను. చూసారా? థ్యాంక్ యూ అండి. ఇంకేంటి విశేషాలు? మరి ఎవరికైనా విశ్వస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? సింహ మూవీ నుంచి బంగారు కొండ. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, సూపర్. మరి బంగారు కొండని మరి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకోండి. కాదు కాదు, మీ బంగారు కొండని దాచేసుకోండి చక్కగా, బయటికి పంపకండి ఎక్కడికి. అవునా, సాంగ్ ఇష్టమా? తప్పకుండా, మంచి సాంగ్ అడిగారు కాబట్టి వేస్తాను. అసలు నాకు చాలా ఇష్టం తెలుసా మీ ఫ్యామిలీ. అరే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటారు ముగ్గురు కూడా. అసలు మళ్ళీ ఫాలో అవుతారు. అవునా, నా అభిమానులా మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే అయ్య బాబు టచ్ చేశారు కదండి గట్టిగా. అయ్యో అవునా, లేదు మీరు మర్చిపోర్లేండి, నా అభిమానులు అన్నారు కదా, అస్సలు మర్చిపోర్లే. థ్యాంక్ యూ అండి, ఎలాగడానికి కాల్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. చూసారు కదా, మరి రోజు చెప్పేలాగే షో టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి చక్కగా పడుకోవాలి కాబట్టి. మన లాస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, చూద్దాం. హలో, 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 హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? హాయ్ అండి, నమస్తే, నా పేరు కుమార్. నమస్తే అండి కుమార్ గారు, చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, సూపర్ అండి. ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ మెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, చెప్పండి ఏంటి స్పెషల్స్ ఈరోజు? ఎవరికైనా విషిస్తారని సాంగ్ డెడికేట్ చేస్తారా? ఈరోజు స్పెషల్ ఏం లేదు, సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను. సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి? అవును, మా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పారు కదా మీరు మెన్స్ డే అని, దానికి చేస్తారు సార్. అందరికీనా? సరే తప్పకుండా మంచి సాంగ్ చేస్తాను నేను. మంచిది కాదు, నాకు 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 ఈడేట్ సినిమాలో నుంచి చూపులతో గుచ్చి గుచ్చిన సాంగ్ కావాలి, వేస్తారా? ఓకే సరే, తప్పకుండా వేస్తాను. ఆల్ మెన్స్ అందరికి తప్పకుండా, అందరి మెన్స్ కి నేను డెడికేట్ చేస్తాను మీ తరపు నుంచి. ఓకేనా? ఓకే ఓకే, చాలా థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకేం విషయాలు? అందరు బాగున్నారా? మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? అందరూ చాలా బాగున్నారు. అందరు చాలా బాగున్నారా, సూపర్. మరి చాలా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళినప్పుడు సేఫ్ గా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఓకే అండి, చూస్తారు కదా గాయ్స్, మరి ఈ రోజు వింతలు విశేషాలు చాలా వినేసాను నేనైతే. ఐ హోప్ మీరు కూడా విని ఎంజాయ్ చేసి ఉంటారు కదా. మరి అలాగే ఎప్పుడు చెప్పేలాగే వ్యూస్ అంద వ్యూస్ లిస్ట్లో ఉండిపోకుండా కాలర్ లిస్ట్లో ఒక రండి, నాతో చక్కగా మాట్లాడేసండి. మరి అంటల్ దెన్ మళ్ళీ రేపు వచ్చేస్తాను కాబట్టి, అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండి. నెక్స్ట్ టేక్ కేర్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్, బై బై.